అందరికీ నమస్కారం అండి. భక్తులను అనుగ్రహించటానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. హైదరాబాద్ సమీపంలో ఉన్న మరకత శివలింగం ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు తగ్గిపోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శివలింగము, పార్థివలింగము, స్ఫటికలింగము, సైకతలింగము, ఇలా ఎన్నో వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు శివుడు. అందులోనూ మరకతలింగము ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఈ మరకతలింగము కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తు శకము 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్యరాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తున్నది. క్రీస్తు శకము 1101 కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠోత్సవం జరిగిందని అదే శాసనంలో స్పష్టంగా లిఖించబడి ఉంది. 920 చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయము కాలపరిషకుల్లోనే శిథిలమైపోయింది. 15 కిందట కొందరు భక్తులు పూనుకొని దీనిని పునరుద్ధరించారు. పర్లీలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి చందిప్ప మరకతలింగానికి చాలా పోలికలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలే శివుడు అభిషేక ప్రియుడు. 5 సోమవారాలు కానీ, 5 పౌర్ణములు కానీ, 5 మాస శివరాత్రులు కానీ మరకతలింగాన్ని అర్చిస్తే సకల కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. పౌర్ణమి నాడు పాలతో అభిషేకం చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని, వైకుంఠ ప్రాప్తి తజ్జమని చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు ఆవరణను 1000 కండ్లతో రక్షిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. ఆదివారము కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు. అంతేకాదండి, శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఆలయము కొన్నేండ్ల కిందటి వరకు నిరాదరణకు గురై ఉంది. పండగలప్పుడు తప్ప భక్తులు వచ్చేవారు కాదు. 2007 శివరాత్రి సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేశాడు. అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందటంతో దానిని మరకతలింగంగా గుర్తించాడు. తర్వాత చందిప్ప చరిత్ర తెలుసుకుని భక్తులు సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించాడు. శ్రావణం, కార్తీక మాసాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ వాసులు వారాంతంలో వెళ్లి రావడానికి అనువైన క్షేత్రం ఇది. మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుంది అని మన అందరికీ తెలుసు. చందిప్ప క్షేత్రము హైదరాబాద్కి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకరపల్లి వరకు బస్సులో వెళ్ళాలి. అక్కడ నుంచి చందిప్పకు ఆటోలు ఉంటాయి. చందిప్ప ఆలయానికి విక్రమాదిత్యుడి కాలంలోనే 1000 ఎకరాలు మాన్యాలుగా ఉన్నట్లు ఇక్కడ శాసనం వల్ల తెలుస్తుంది. ఆలయ నిర్వహణ, విశేష పూజలు, శివరాత్రి వంటి ఉత్సవాలకు దాదాపు 254 ఎకరాలు కేటాయించినట్లు అందులో ఉన్నది. ఆలయానికి పశ్చిమ దిశలో 153 ఎకరాలు, తూర్పు దిశలో 2.5 ఎకరాలు, వరి పంట, పూలతోట కోసమని 54 ఎకరాలు, ఆలయ అర్చకులకు నిత్యాన్నదానం కోసం మరిన్ని ఎకరాలు, ఇలా అపారమైన మాన్యాలు ఉన్నాయని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. విన్నారు కదండి, మన హైదరాబాద్కు దగ్గరలోనే ఉన్న ఈ మరకత శివలింగం ఉన్న దేవాలయాన్ని గురించి. మీరు కూడా వీలైనప్పుడు వెళ్ళి ఈ ఆలయాన్ని సందర్శించండి.